ఆయన చనిపోయిన తర్వాత మీరు ఇంటర్వ్యూలో కొన్ని చూశాను ఆయన, అంటే ఎందుకంటే పెద్దోళ్ళు కాబట్టి కొంచెం డబ్బు కూడా సూట్ కేసులు డబ్బు సూట్ కేసులు కూడా కనపడకుండా కొన్ని పెట్టి ఉంటారు అని చెప్పేసి అన్నారు, దాంట్లో రెండు మిస్ అయినాయంటా ఉన్నారు. అది నిజమేనా సార్? అంటే సందర్భం ఏంటంటే ఆయన ఏదో ఒక సూట్ కేసు ఎక్కడో పెట్టి మర్చిపోయారు, రామారావు ఎక్కడ పెట్టారో ఎవరికో తెలియదు, ఆయన మర్చిపోవటం జరిగింది. ఆ టైంలో ఆ స్టేజ్కి వచ్చినాక మర్చిపోవటాలు జరిగాయి. దాంతో కొంతమంది పిల్లల్లో ఒక సంతానం రావడం, హడావిడి చేయటం, అది ఎక్కడ అని అడగటం, ఇవి నాకు తెలియదు అంటాం, దాంతో గొడవ గొడవ జరగటం, నాకు తెలియదు అంటాం. ఆయన పెట్టి మర్చిపోయాడు, ఆయన పెట్టింది ఎక్కడ పెట్టాడు ఆయన తెస్తారు, అది ఎట్లాగో మరి దొరికింది దీంట్లో. ఇప్పుడు ఆ డబ్బులు ఈవిడ సేకరించిందని వాళ్ళ లెక్క. ఆమె పేరు మీద ఏమన్నా అంటే ఇప్పుడు జీవనాధారానికి కానీ అట్లా ఏమీ పెట్టలేదు. ఆయన ఆయన పేరు మీద ఇచ్చిన ఇల్లు అది కూడా పెద్ద పిల్లలు లాగేసుకున్నారు కదా. ఇప్పుడు ఆవిడకి లేని టాలెంట్ని అండగట్టారు. అది ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు ఎలాంటి అసలు ఆవిడకి అంత తెలివితేటలే లేవు. ఏది ఒక రాజకీయంగా ఈ గవర్నమెంట్ ఏమన్నా తన హస్తగతం చేసుకోవాలి చేయగలను ఈ ఎంత ఈ సీన్ లేదు ఆవిడకి, అంత తెలివితేటలు లేవు. పక్క నుండి మనం ఎక్కేస్తే మనం ఏమైనా అంత సలహాదారులు ఎవరు ఆ టైంలో లేరు. ఆయన అంతా డిపెండెంట్, మొత్తం ఆఫీసర్సే ఉండేవారు. డైలీ పొద్దున్న ఆఫీసర్స్ వచ్చేవారు, పెద్ద పెద్ద ఆఫీసర్లంతా మార్నింగ్ ఆయనతో బ్రేక్ఫాస్ట్, ఏఎస్ ఆఫీసర్ల మీటింగ్ ఇట్లా ఉండేది. సో వాళ్ళతోటి ఆవిడే మాట్లాడేది కాదు, ఆయన మాట్లాడేవారు. మీ రాజకీయ గ్రాఫ్ చేయడానికి అంత తెలియదు. చంద్రబాబు ఏంటంటే ఆవిడ ఒక మేధావి కింద సృష్టించేసేసి, ఆవిడ ఒక రాజకీయ చతురత ఉన్న రాజకీయ చాణక్యం తెలిసిన ఒక మహానాయకురాలుగా సృష్టించేసేసి ప్రజల వీళ్ళ మధ్య అగాధాన్ని సృష్టించారు. ఇప్పుడు నీకు నాకు మధ్య అగాధం సృష్టించాలంటే ఎవరినో ఒకళ్ళు గొప్పవాళ్ళు చేయాలి. వాడు మహా తెలివి, అమ్మో నేను పొడి చేస్తాడు జాగ్రత్త అని నేను చెప్పి నమ్మిస్తాను. నేను వాడి కత్తి కూడా పట్టుకుంటూ తెలియదు అడిగి, కానీ నేను నిన్ను నమ్మించాలి కదా. నేను నమ్మిస్తేనే, నన్ను నమ్మిస్తేనే వాడు ఎంత వాడు అసలు కత్తి పట్టి అంటే తలలు తెక్కకుండా కత్తి దిగదు. వాడు అంత షార్పు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. వాడు వస్తూ జాగ్రత్తగా ఉండాలి, మనం అమ్మ వాడికి దూరంగా ఉండాలి అని ఎక్కేస్తే నమ్మితే కదా నేను దూరంగా ఉంటాను, నీ దగ్గర రాను. ఇప్పుడు నీ దగ్గరికి వెళ్తూ ఉంటే వాడు వస్తున్నాడు కత్తి పుచ్చుకుని వస్తున్నాడు, కత్తి పట్టుకున్నాడు రెడీగా, భయం చేసేస్తాడు అంటే నేను రాను, నేను తర్వాత మాట్లాడతాను, నాకు రాను, నువ్వు ఫోన్ చేయనా ఫోన్ చేయను. ఇది చంద్రబాబు యొక్క టాక్టిక్స్. ఇంకొక సినిమా వస్తుంది సార్, ఇది లక్ష్మీపార్వతి గ్రంథం లక్ష్మీపార్వతి, దాంట్లో ఎట్లా ఉంటుంది అంటే అది అది టోటల్గా ఏదో అసలు చంద్రబాబే లక్ష్మీపార్వతిని పంపించాడు. టోటల్ స్ట్రాటజీ ఇది, చంద్రబాబే లక్ష్మీపార్వతి రామారావు దగ్గరికి పంపించి అంతా ఆయన ఆయన చెడగొట్టు. అప్పుడు ముఖ్యమంత్రి పదవి నువ్వు తీసుకుద్దు కానీ ఫస్ట్ నీకు ఇస్తాను, తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత నేను చూసుకుంటాను అని అండర్స్టాండింగ్ తోటి పంపించాడు. పంపించడం వల్ల ఆవిడ అదొక వాడొక కట్టు కదా. మొత్తం మీద అన్ని బయోపిక్లు ఎక్కువైతే రామారావు గారి మీద ఇన్ని సినిమాలు యాత్ర సక్సెస్ అవడానికి కారణం యాత్ర కూడా ఓన్లీ ఇన్సిడెంట్. పాదయాత్ర పాదయాత్ర వరకే నీతి రీతి కోసం, నిజాయితీతో కూడిన విశేషాల కోసం, నిర్భయంగా చెప్పే విశ్లేషణల కోసం మైరా మీడియా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.